നമസ്കാരം. ഏകദന്തായ വക്രത്തുണ്ടായ നൊട്ടേഷൻ ഇത്. ഇന്നലെ സ്വരസ്ഥാനാലു ഷഡ്ജമം, ശുദ്ധരിഷമം, ചതുശ്രുതരിഷമം, സാധാരണ ഗാന്ധാരം, അന്തർഗാന്ധാരം, ശുദ്ധമധ്യമം, പഞ്ചമം, ശുദ്ധദൈവതം, ചതുശ്രുതൈവതം, കൈസ്മിഷം. ഈ രകംഗാ വസ് ഇക്കട പൈന വീട്ടിക്ക് എന്തുകണ്ട് സ്വരസ്ഥാന സ്വരാലു രായലേതു. సేమ్ మళ్ళీ మీదన ఏదైతే వచ్చిందో అవే వస్తాయన్నమాట. అందుకని రాయలేదు. ఒకటి రెండు చోట్ల అలాగా రాయలేదు, రిపీట్ అయితే. మ్యాక్సిమం అంతా కూడా రాశాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్గా వస్తాయి కాబట్టి అక్కడతో ఆపాను. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్ వచ్చేదంతా కూడా సేమ్గా వస్తుందండి, అందుకని రాయలేదు. ఇక్కడ కూడా గీత సారాయ, గీత తత్వాయ ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ అంతా కూడా ఏకదంతాయ అక్కడ ఎలా అయితే వచ్చిందో సేమ్ అవే స్వరస్థానాలు ఇక్కడ కూడా వస్తాయి. అందుకని ఇక్కడ స్వరాలు రాయలేదు. ఈ రకంగా వస్తుంది మొత్తం నొటేషన్. మ్యాక్సిమం అంతా రాశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.